తిరుపతి లో కూడా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా దీపావళి సంబరాలల్లో అమరాని తాకుతున్నాయి. ఇక అక్క నుంచి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, ఆధ్యాత్మిక క్షేత్రంలో దీపావళి సంబరాలు అమరాని అంటాయని చెప్పుకోవచ్చు. గత రెండు మూడేళ్లుగా కూడా సదాస్థితంగా సాగినటువంటి దీపావళి వేడుకలు ఈసారి మాత్రం అట్టహాసంగా తిరుపతిలో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. వాడవాడలా కూడా దీపావళి సంబరాలను అత్యంత ఆనందంగా జరుపుకుంటున్నారు. వరుసగా ఒకవైపు ఇండియాకి విజయాలు వరిస్తూ ఉన్నాయి, ఒకవైపు అంతరిక్షంలో మంచి గుర్తింపు అనేది రాకెట్ ప్రయోగం ద్వారా జరిగింది. దాని తర్వాత నిన్నటి మ్యాచ్ వరుసగా ఆనంద హేళ అనేది అందరి కుటుంబాల్లో నెలకొన్నటువంటి నేపథ్యంలో కరోనా కూడా పూర్తి స్థాయిలో పోయినటువంటి నేపథ్యంలో కుటుంబ సమేతంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే దీపావళి వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారో అందరూ కూడా ఇంటిల్లి పాది కూడా ఇక్కడికి వచ్చి టపాసులతో పాటు దీపావళి సందర్భంగా అన్ని కూడా కాల్చుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనతో కొద్ది మంది లేడీస్ కూడా ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి, ఎలా జరుపుకుంటున్నారు ఈసారి దీపావళి? గత రెండేళ్లుగా కూడా సాదాసీదాగా జరిగింది కాబట్టి ముందుగా ప్రతి ఒక్కరికి దివాళీ శుభాకాంక్షలు. దివాళీ అంటే అందరికీ చాలా ఇష్టమైన పండుగని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కిడ్స్ అయితే ఏమి, పెద్దవాళ్ళు అయితే ఏమి, అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈ సంవత్సరం దివాళీ ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఎన్టీవీ ప్రేక్షకులకు, తెలుగు ప్రజలందరికీ దివాళీ శుభాకాంక్షలు. ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా ఈయన ఫోటో స్టూడియో పెట్టుకుని సంవత్సరానికి 30 లక్షలు లాభం సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. అంటే గత రెండేళ్లుగా కూడా అసలు ఎక్కడా కూడా ఏమి చేయనటువంటి పరిస్థితి, అంటే వరుసగా మన ఇండియా కూడా ఒక శుభ సూచకంగా అని చెప్పుకోవచ్చు. అంతరిక్షంలో రాకెట్ ప్రయోగం కావచ్చు, నిన్న ఇండియా పాకిస్తాన్ మీద, ఏదైతే పాకిస్తాన్ మీద ఇండియా విజయం కావచ్చు, అంటే వరుసగా మంచి జరుగుతుందనే శుభ సూచకంగా దీన్ని కూడా భావించవచ్చా? ఎస్ ఎస్, పాజిటివ్ వైబ్స్ అని భావించవచ్చు. అన్ని, ఇంకా కరోనా కూడా ఏం లేదు, అన్ని తగ్గిపోయాయి కాబట్టి బాగుంది అని పాజిటివ్ వైబ్స్ అన్ని మెరుగుపడుతున్నట్టు ఈ ఇయర్ నుంచి మనకు బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే పెద్దలే కాదు, చిన్నపిల్లలు కూడా కాలుస్తున్నారు టపాసులు అనేది. చిన్నపిల్లలతో కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఈ యొక్క దీవాళిని ఫెస్టివల్ ని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్ది మంది ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా, ఏంటి ఏంటి కొనిచ్చారు బాగా, ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? లాస్ట్ ఇయర్ కొనిచ్చారు మీ డాడీ? లాస్ట్ ఇయర్ కంటే ఈసారి బాగుందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. మరికొద్ది ముందు ఏంటి, ఎలా జరుగుతుంది దీపావళి వేడుక? చాలా బాగా జరుగుతుంది. అండ్ ఫస్ట్లీ హ్యాపీ దివాళీ టు ఎన్టీవీ ప్రజలందరికీ, అండ్ ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ దివాళీ. అండ్ మనం కరోనా తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బికాజ్ ఒకటేంటంటే నిన్న ఆల్రెడీ ఇండియా అండ్ పాకిస్తాన్ మ్యాచ్ మంది విన్ కూడా అయింది, ఆ సెలబ్రేషన్ కూడా మనం అనుకోవచ్చు. అండ్ ఈ దివాళీ నాకు చాలా స్పెషల్ బికాస్ మా పాపతో చేసుకుంటున్నాను. దిస్ ఇస్ ఫస్ట్ దివాళీ ఫర్ మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ, అండ్ బీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. అందరికీ నేను అదే చెప్తాను, చాలా జాగ్రత్తగా దివాళీ సెలబ్రేట్ చేసుకోండి అండ్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఏంటి, రెండేళ్లుగా ఏమి కొనిలేదు, ఈసారి మాత్రం మా డాడీ బాగా కొనిచ్చారని చెప్పి మీ పాప చెబుతూ ఉంది. ఎలా జరుపుకుంటున్నారు ఈ దీపావళి? మేము ప్రతి ఇయర్ దీపావళి బాగా గ్రాండ్ గానే చేసుకుంటాము. కోవిడ్ ఉన్నా, ఇప్పుడు కోవిడ్ అందరికీ ఇది ఫ్రీ అయింది కాబట్టి ఇయర్ ఎప్పుడు చేసుకునేది అట్లే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంటే ఇది ఈ రకంగా దీపావళి సంబరాలు తిరుపతిలో అమరాని అంటాయని చెప్పుకోవచ్చు. ఎన్నడూ లేని విధంగా గత రెండు మూడేళ్లుగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఈసారి మాత్రం నగరవాసులు అత్యంత ఆనందోత్సవాల మధ్య దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ కార్తీక్. ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా ఈయన ఫోటో స్టూడియో పెట్టుకుని సంవత్సరానికి 30 లక్షలు లాభం సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.